நீ பாகுபலமு என்னடைந்த தூரமாயனா நித்ய ஜீவமிச்சு நீதுவாக்கு எப்படைனா மோகவோயனா நீ பாகுபலமு என்னடைந்த தூரமாயனா நித்ய ஜீவமிச்சு நீதுவாக்கு எப்படைனா மோகவோயனா நிர்மல ஹிருதயுடா நா தீபமு வெలిగించితివి యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగబోయనా ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంకేతం ఈ రక్షణ గీతం అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగబోయనా యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించువారు సంతోషింతురు దేవునికి స్తోత్రము కలుగునుగాక మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై నిలుచునుగాక ఐసయా చాప్టర్ 61 వర్సెస్ 7 61వ అధ్యాయము 7వ వచనం మీ అవమానమునకు ప్రతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగున్న వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీ అవమానమునకును ప్రతిగా రెట్టింపు ఘనత పూర్వమందుండిన ప్రవక్తలకి ఇలాగే నిందించి ఇలాగనే హింసించి నా నిమిత్తం యేసు ప్రభు వారి నిమిత్తము నిందించి హింసించి అంతేకాదు అవమానమునకు పాలు చేసిన వారు అవమానమునకు పాలు చేసిన వారు వర్ధిల్లరు అవమానించబడిన వారు నిందించబడిన వారు హింసించబడిన వారు మరి రెట్టింపు ఘనత మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు వీరికి అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎందుకును రాజుల ఎందుకును తేబడుదురు
వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే గాని మాట్లాడేవారు మీరు కాదు. అలాగైతే మరి ఇందాక మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి మీ మీద చెడ్డ మాటలెల్లా నా నిమిత్తం మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. అంటే మీ ఫలము అధికమవడం అంటే రెట్టింపు ఘనతను దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాగైతే దానియేలు నిస్వార్థంగా ఉన్న దానియేలుని ఎంతగా హింసించినట్లుగా నిందించినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, అది నేను పొందానండి. నేనే కాదు, పూర్వమందుండిన దానియేలు ప్రవక్త యోసేపు అంతేకాదు మరి అన్నలు ద్వేషించారు. దానియేలు మీద ద్వేషించి అభ్యంతరంగా అతని మీద సాడీలు చెప్పారు. కానీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దానియేలు ప్రధానమంత్రి స్థాయిలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి? మేము అవమానించాం, మేము ద్వేషించాం, మేము దూషించాం, మేము కొట్టాం, మేము తిట్టాం అనుకున్న వాళ్ళేమో భూమి మీద వర్ధిల్లరు. కానీ భూమి మీద రెట్టింపు ఘనత దానియేలు రెట్టింపు ఘనతను పొందినవాడుగా ఉన్నాడు. భూమి మీద యోసేపు రెట్టింపు ఘనతను పొందినవాడుగా ఉన్నాడు. భూమి మీద దావీదు రెట్టింపు ఘనతను పొందాడు. ఇది భూమి మీద జరిగిన కార్యం, రెట్టింపు ఘనత. అవమానమునకు ప్రతిగా, అందుకని ఇందాక అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ లక్షణ గీతం. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయెనా. కొట్టేవారికి కొట్టించుకొని మోగవారిగా మాట్లాడకుండా, తిట్టేవారికి తిట్టించుకొని కొట్టేవారికి కొట్టించుకున్నవారు, తిట్టించుకున్నవారు మోగవాళ్ళగా అలా ఉంటే చేతగాని వాళ్ళు వీళ్ళెందుకు పనికినారు వారు అని దూషించి హింసించి చెడ్డ మాటలు పలికి కొట్టినా తిట్టినా మౌనంగా ఉన్నప్పుడు వారి తరపున నీతి న్యాయములు జరిగించే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. దేవుడు తీరుస్తాడు. అలాగైతే దానియేలు మీద నింద మోపిన ఆ జనులను, ఆ వారిని పురుషులను, వారి భార్యలను, వారి స్త్రీలను తీసుకురండి, మొత్తాన్ని సింహభూమిలో వేసినప్పుడు రాత్రంతా ఆకలితో దానియేలుతో ఉపవాసం ఉన్నాయి. కనుక వెంటనే పొడి చేసి పడేసి ఎముకలు సైతము పగులు వరికి పొడి చేసి అంట. అంటే దానియేలు మీద నింద మోపిన, అలాగైతే ద్యాషో మీద నింద మోపిన వారు ఎంతో మంది లేకపోలేదు. కానీ ఉదయకాల సమయంలో రెట్టింపు ఘనత దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మౌనంగా ఉండము, అందుకని మౌనంగా నిలుచుండి చూడుడి ఆయన బాహుబలము గొప్పది. యుద్ధము యెహోవాదే, యుద్ధము నేను చేస్తాను, తీర్పు నేను చేస్తాను. వద్దు, నువ్వు మౌనంగా ఉండు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, రెట్టింపు ఘనతను నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించు వారు సంతోషించుదురు. నిందల పాలై నిజ నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు,
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవే గా ఆనందము నీవేగా నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యోహోషువాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు యోహోషువ మీద నింద మోపిన ఆ మనుషులను ఏమైపోయారు దేవుని దగ్గర నుంచి కోపాగ్ని రావడంతో హతులైపోయారు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చున్నది పాలు తినడ పరమించు దేశం అని యెహోషువ కాలేబు చెప్తుంటే మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారం అగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోలే యెహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడదు అనేది సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనగా ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడెను. అయితే అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్య మీద మేమేలా చావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యను మా పిల్లలను కొల్లపోదు, తిరిగి ఐగుప్తునికి వెళ్ళుకో, మాకు మేలు కాదా అని వారితో అనేది. ఎట్టయితే చెత్త సమాచారం సత్తు సమాచారం పిరికి తనం గల మాటలు చెప్పిన వీరు అనగా దేశముని గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చెడ్డ సమాచారం చెప్పిన యెహోషువ మీద కాలేబు మీద చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు తెగులు చేత చచ్చారు. దానియేలు మీద మోపిన మనుషులను సింహంలో వేసినప్పుడు ఎముకల సైతం పగుల కొరికి పొడి చేసినట్లుగా చూస్తున్నాం. యోసేపు మీద అన్నలు కాని వాళ్ళు చావలేదు, కరువుతో చచ్చారు, కరువుతో చచ్చారు. కొంతమంది అసలు భూమి మీద లేకుండా చచ్చిపోయారు, కరువు చేత చచ్చిపోతున్నారు. అలాగైతే దేవుడు అద్భుతంగా మరి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత యోసేపు జప్నత్పనేహు ప్రథమ జ్యోతి ఐగుప్తులోనే ప్రథమ జ్యోతి ఫుడ్ కార్పొరేషన్ మినిస్ట్రీ డైరెక్టర్ ఆయన ఆహార పదార్థాల శాఖ మంత్రి యోసేపు ఐగుప్తులో గొప్ప ఘనత పొందాడు. దానియేలు బబులోనులో గొప్ప ఘనత పొందాడు. దానియేలు ప్రధానమంత్రి స్థాయిలోకి వెళ్ళిపోయాడు. మొద్దుకై స్మాష్ చెయ్యాలనుకున్న హామాను ఉరికమ్మను తయారు చేసి వాణ్ణి యూదులందరినీ చంపాలా, ఒకవేళ ఈ క్రైస్తవాన్ని రూపుమాపాలా అన్న వేరొక మంత్రము సూత్రము చేయాలనుకుంటే నువ్వు చస్తావు జాగ్రత్త. క్రైస్తవ్యాన్ని మార్పు చెందచేయ క్రైస్తవాన్ని పాడు చేయాలా, క్రైస్తవులందరినీ చంపాలనే గవర్నమెంట్ ఏదైనా సరే క్రైస్తవులు లేకుండా దేవుని బిడ్డలు లేకుండా ఈనాడు సీఎం కాలేదు పిఎం కాలేదు. జాగ్రత్త, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, క్రైస్తవ్యాన్ని నశింపచేయాలనుకుంటే హామాను వంటి బుద్ధిహీనత, క్రైస్తవ్యాన్ని నశింపచేయాలంటే దానియేలు మీద నింద అవమానం చేసినటువంటి వారు ప్రధానులలో ముగ్గురు ప్రధానులో ఒక వ్యక్తి ప్రధానుడుగా దానియేలు ఉన్నాడు. చేయాలనుకుంటే సచ్చు పుచ్చు తెగులు చేత నశించిపోతారు. జాగ్రత్త, వి మస్ట్ బి కేర్ఫుల్లీ. క్రైస్తవ్యాన్ని నశింపచేయాలనుకోవడం బుద్ధిహీనత. వాళ్ళు ప్రార్థన చేయకపోతే గెలవలేరు. పాస్టర్స్ జాగ్రత్త, ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ స్థాయిలో
ఏ ఉన్నతమైన స్థాయిలో ఏ దేశమైనా ప్రపంచానికే దేవుని వాక్యం శాసిస్తా ఉన్నది. ప్రపంచానికి యేసు ప్రభు ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే, దేవునికి నీ మధ్యవర్తికి ఒక్కడే, ఆయనే క్రీస్తేస్ అనున్నాడు. గుడ్ కౌన్సిలర్, ఆయన మంచి సమాధానకర్త. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా వారు మరి మేలు పొందుతున్నారు, సంతోషిస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ముగిస్తా ఉన్నా నేను. దానియేలు ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు, మొత్తుకై ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఘనత అండి, ఘనత, దేవుడిచ్చే ఘనత. దానియేలు రెట్టింపు ఘనత అవమానం ప్రతిగా, మొత్తుకై రెట్టింపు ఘనత. యూదులందరినీ చంపేయాలనుకున్న హామాను ఉరికోయ మీద మొత్తుకైని చంపేయాలని ఉరికోయ ఎవడు తయారు చేశాడు? కథం హామాను చచ్చిపోయాడు లేదా దానియేలు మీద మోపిన వాళ్ళు సింహముల నోళ్లకు తుయితేలా ఊదారంగు పొడిలాగా మెత్తని పొడి అయిపోయారు. ఎముకలు సైతం కొరికి పగులు కొరికి పొడి చేసెను. రెండు, యోసేపు మీద కరువు చేత చచ్చిపోయారు. అంతేకాదు, యూదులను అందరినీ హతమార్చాలనుకున్న హిట్లర్ 2 కోట్ల మందిని యూదులను చంపాడు. కాని వాడు ఆఖరికి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. హిట్లర్ నేనే, ది గ్రేట్ అలెగ్జాండర్, పసిపిల్లల వాళ్ళని చంపేశాడు అలెగ్జాండర్. గర్భిణీ స్త్రీలు కడుపులు కోశాడు అలెగ్జాండర్. హిట్లర్ 2 కోట్ల మంది యూదులను హతమార్చిన వాడు, ఆఖరికి ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. క్రైస్తవ్యము ఎవరు అన్నారు, నెహ్రూ అన్నట్టుకుంది ప్రధానమంత్రి నెహ్రూ, క్రైస్తవులు నిద్రపోతున్న సింహం, వాళ్ళ కదిలించొద్దు, వాళ్ళ కదిలించొద్దు, కదిలిస్తే సింహం చెరిపి వస్తుంది. సింహము యూదా గోత్ర సింహం చీల్చేస్తుంది. జాగ్రత్త, వి మస్ట్ బి కేర్ఫుల్. హిట్లర్ అనేవాడు 2 కోట్ల మందిని చంపిన వాడు ఆత్మహత్య చేసుకుని వచ్చాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ వాడు కూడా అలానే చచ్చాడు. నా చేతులు పైకి పెట్టండి, నేను ఒట్టిగా వచ్చాను, నేను సమాధికి పోతాను, డాక్టర్లు అందరూ వచ్చి నా ప్రాణాన్ని నిలబెట్టమంటే ఎవడు చేత కాలేదు, డాక్టర్ల వల్ల కాలేదు. ఈ కరోనా నిర్మూలించడానికి ప్రభు అయిన యేసు మాత్రమే కరోనా తెగులను అప్పగలిగిన సత్తా కలిగిన నా యేసయ్య. జాగ్రత్త, దేవుని విడిచి ఏదైనా చేయాలనుకుంటే అది బుద్ధిహీనత. నా దేవుడు సత్తా కలిగిన వాడు, నా దేవుడు పౌరుషం కలిగిన వాడు, నా యేసయ్య యూదా గోత్ర సింహం చీల్చేస్తాడు. జాగ్రత్త, చీల్చేస్తాడు. జాగ్రత్త, ఉన్నా పాటు ఉన్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు యేసయ్య, ఆయన దగ్గరకు వస్తావా? ప్రియులారా, దేవుని పిల్లలారా, మీ అవమానం అనుకుంటున్నారేమో, అవమానానికి రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా మీకు పూదండ వేసి నిన్ను గెలిపిస్తారు, నివే అని చెప్తారు. కనుక ఏమాత్రము భయపడవద్దు. దేవుని సేవకులు అనబడినటువంటి దేనికైనా రెడీగా ఉండాలా, చావుకైనా, చావుకైనా మరణపు అంచులో ఉన్నాను అని చెప్పా నేను. నాకు వ్యాక్సిన్ వేస్తానంటే నో, నేను నెల్లూరు అవతల 70 కిలోమీటర్ల దూరంలోకి నేను వెళ్ళాలా? నువ్వైతే పగలైతే దొరకట్లేదు, అందుకని రాత్రి ఒరి యేసు ప్రభువుని గాని పగలు కాకుండా రాత్రిలో వచ్చి పట్టుకోటానికి వచ్చినట్టుగా నా దగ్గరకు వచ్చి ఇంజక్షన్ కూడా రెడీ చేసి పొడవాలనుకుంటే నో, అది ఏపించుకుంటే నేను జ్వరం వస్తుంది, నేను ఇంటికి కాడ నా దేవుడి పని ఆటంక పరచాలా? నో, దేవుని సన్నిధి మరణ పంచులో ఉన్నా. బై గాడ్ గ్రేస్, దేవుని కృప, మాస్కు శానిటైజర్ మీటర్ దూరం. ఇప్పుడు ఎందుకు మీటర్ కాదు, మిక్కిలి అనుబంధ సంస్థలాగా దగ్గర దగ్గర కూర్చొని దగ్గర దగ్గరగా మాట్లాడుకుంటున్నారు. థర్డ్ వేవ్ వస్తుందంట, ఫోర్త్ వేవ్ రాని, ఫిఫ్త్ వేవ్ రాని, సిక్స్త్ వేవ్ రాని. క్రైస్తవుడు అనగా క్రీస్తుతో సిలువేయబడిన వాడు ఏమాత్రం భయపడడు. ప్రేమ గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి అయిన దేవా కుమారుడైన యేసు వలన
మాకిచ్చిన రేటింపు ఘనతను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో ప్రభు మాకు అందించిన లేఖనాలు అనేకులకు పౌరుషం తీసుకొచ్చి పశ్చాత్తాప హృదయులై విరోధి బాణములను తప్పించిదివే. అలాగే విరోధుల్ని నాయన నిరోధించండి. యేసయ్యా రక్షకుడని దేవునికి విరోధంగా పరిపాలించే విరోధంగా పాలించే ఏ ఆయుధం కూడా వర్తిల్లదంటున్నారు. సమీపంకి వచ్చి నేను పాపిను ప్రభువా, నేను దేవుని పిల్లలను కొట్టాను, తిట్టాను, దూషించాను, నన్ను క్షమించుటే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేమి నడిపించుడుగాక. గాడ్ బ్లెస్ యు. వాక్యమో మీకు నచ్చినా సరే నచ్చకపోయినా సరే నేను చెప్పేది ఖాయం, మీకు నచ్చినా సరే నచ్చకపోయినా సరే నేను చెప్పేది ఖాయం, దేవుని వాక్యం ఖాయం, సంసారం ఖాయం కాదు, చావు ఖాయం. సదా దేవుని కృప సదా తోడై ఉండి నడిపించును గాక.